రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శల దాడిని ప్రజా ప్రతిఘటనను ఎదుర్కొనే అవకాశం ఉన్న మరో సాహసోపేతమైన నిర్ణయాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నది నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను సంపూర్ణంగా అమ్మివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది వార్షిక లావాదేవీల రీత్యా మధ్యస్థాయివైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగింటిని వచ్చే ఏప్రిల్ నుంచి మొదలయ్యే నూతన ఆర్థిక సంవత్సరంలో అమ్మివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది వసూలయ్యే అవకాశం లేని అప్పుల రూపంలో నానాటికి పెచ్చు పెరిగిపోతున్న నిరర్ధక ఆస్తులతో కునారెల్లిపోతున్న ప్రభుత్వ బ్యాంకింగ్ రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసే లక్ష్యంతో కోవిడ్తో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో బడ్జెట్ వ్యయ అవసరాలను తీర్చుకునే నిమిత్తం మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది ఈ నాలుగు బ్యాంకుల్లో మొదట రెండు బ్యాంకులను ప్రయోగాత్మకంగా విక్రయిస్తారు వాటిపై ప్రజలలో వచ్చే స్పందనను చూసి రాబోయే రోజుల్లో మరింత పెద్ద బ్యాంకులను కూడా వదిలించుకునేందుకు మోడీ ప్రభుత్వం సంకల్పించినట్లు తెలుస్తోంది వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన వ్యయ అంచనాలను చేరుకునేందుకు వీలుగా ఈ నాలుగు బ్యాంకులను నూటికి నూరు శాతం విక్రయిస్తారు పేరుకు దీనిని ప్రైవేటీకరణ అంటారే తప్ప సామాన్య పరిభాషలో ఇది అమ్మకమే ఈ నాలుగు బ్యాంకుల్లో మొత్తం లక్ష ఇరవై రెండు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నందున ఈ బ్యాంకుల విక్రయ ప్రతిపాదన వల్ల వారి ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది ఈ దృష్ట్యా బ్యాంకు ఉద్యోగుల నుంచి అలాగే అమ్మకానికి తలపెట్టిన ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ప్రతిఘటన రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉన్నది ఈ నాలుగు బ్యాంకుల విక్రయం ద్వారా బడ్జెట్ వ్యయాలకు అవసరమైనటువంటి స్థాయిలో వనరులు సమకూరకపోతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి పెద్ద బ్యాంకులను కూడా విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధపడవచ్చునని బ్యాంకింగ్ రంగ సీనియర్ అధికారులను ఉటంకిస్తూ బ్రిటిష్ వార్తా సంస్థ రైటర్స్ పేర్కొంది పది పదివేల రూపాయల అప్పులు ఇవ్వడానికే ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించే ప్రభుత్వ రంగ బ్యాంకులపై సామాన్య జనంలో ఏమాత్రం సానుభూతి లేదు అంత తక్కువ మొత్తంలో అప్పు ఇవ్వడానికి వినుకాడే బ్యాంకులకు నష్టాలు ఎలా వస్తున్నాయి బడాబాబులకు వందల వేల కోట్ల రూపాయల సెక్యూరిటీ లేకుండా ఎలా అప్పులిస్తూ వాళ్ళు ఎగ్గొడితే నష్టాల పాలవుతున్నాయనేది సామాన్య ప్రజలకు ఎంతకు అర్థం కాని ప్రశ్న ఈ ప్రశ్నకు కొంతలో కొంత సమాధానం ఇలా చెప్పుకోవచ్చు బ్యాంకుల్లోని అత్యున్నత స్థాయిలోని పదవులకు ప్రతిభతో సంబంధం లేకుండా తమకు అనుకూలుడా తాము చెప్పిన మాట వింటాడా అన్న అంశాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది అంటే రాజకీయ పార్టీలతో నాయకులతో సత్సంబంధాలు కల వ్యక్తులే బ్యాంకులలో అత్యున్నత స్థాయి పదవులు పొందుతారు పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రులు మొదలైన కీలకమైనటువంటి రాజకీయ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు తమ పదవులను అడ్డం పెట్టుకుని ఆ బ్యాంకు అధికారుల మీద ఒత్తిడి తీసుకువచ్చి దొంగ కంపెనీల పేరుతో వేల కోట్ల రూపాయలు అప్పులుగా పొంది వాటిని ఇతర సంస్థలకు మళ్లించి వాటిని దివాలా తీయించి ఆ అప్పులను ఎగ్గొట్టడం వల్లే బ్యాంకులకు నష్టాలు వస్తాయి చట్టాలలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకునే న్యాయవాదులు చార్టెడ్ అకౌంటెంట్లు వారి నుంచి అప్పులు వసూలు చేయడానికి వీలు లేకుండా కేసులు వేసి దశాబ్దాల తరబడి ఆ కేసులను సాగదిస్తూ ఉంటారు ఇలా నష్టపోయే వాటిలో ప్రభుత్వ రంగ బ్యాంకులే ఎక్కువ ఇలా అప్పులు ఎగవేయడం వల్ల బ్యాంకుల మూలధనం కరిగిపోతుంది ఆ విషయం బయటకు పొక్కిన వెంటనే ఆ బ్యాంకుల్లో డిపాజిట్లు చేసిన ఖాతాదారులు తమ సొమ్మును వాపసు తీసుకునేందుకు బ్యాంకుల ముందు బారులు తీరుతారు డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు బ్యాంకుల వద్ద డబ్బు ఉండదు ప్రభుత్వ బ్యాంకులు కావడంతో ప్రభుత్వం ఆ బ్యాంకులకు అండగా నిలబడాల్సి వస్తుంది అంటే ప్రభుత్వం ఆ సొమ్మును బ్యాంకులకు సర్దుబాటు చేయాల్సి వస్తుంది ప్రభుత్వానికి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది ప్రజలు తాము వినియోగించే సబ్బు టూత్పేస్టు గడియారము వంట దినుసులు వంటి వస్తువులు కొనేటప్పుడు వాటిపై చెల్లించే పన్నుల రూపంలోనే ప్రభుత్వానికి డబ్బు వస్తుంది అంటే పన్నుల రూపంలో ప్రజల నుంచి వచ్చే ఆదాయం నుంచే ప్రభుత్వం ఆ బ్యాంకులకు నిధులు సమకూరుస్తూ ఉంటుంది అంటే ఎవరైనా బ్యాంకులకు అప్పులు ఎగ్గొడుతున్నారు అంటే వారు ప్రజల డబ్బును దోచుకుంటున్న దొంగలు దోపిడీదారులు అన్నమాట సాధారణమైన దొంగలైతే వాళ్ళను పోలీసులు నాలుగు తన్ని లాకప్లో పడేసి కోర్టు ద్వారా శిక్షలు పడేట్లు చేసి జైళ్ళకు పంపడం చూస్తూ ఉంటాం కానీ ఈ బడా బడా దొంగలు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పార్లమెంట్ సభ్యులు కావడం వల్ల చట్టాలలోని లొసుగుల వల్ల వారిని ఎవ్వరూ ఏమీ చేయలేని స్థితి నెలకొని ఉన్నది ప్రభుత్వ ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇలా అప్పులు ఎగ్గొట్టి దోచుకున్న బడాబాబుల పేర్లు చెప్పగానే ముందుగా మనకు గుర్తొచ్చేటువంటిది పేర్లు నీరవ్ మోడీ మాల్యా అయితే మన రాష్ట్రంలోనూ వీరిని మించిన వారెందరో ఉన్నారు వారిలో మచ్చుకు కొన్ని పేర్లు ఇప్పుడు నేను చెప్తాను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చౌదరి నలభై నాలుగు వేల మూడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టారు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చౌదరి ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఐదు వేల ఏడు వందల కోట్లు కోస్టల్ ప్రాజెక్టు ఓనర్స్ సత్యనేని సురేంద్ర చౌదరి నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజు రఘురామకృష్ణరాజుకు మొత్తం ఇరవై మూడు వేల ఆరు వందల ఎనిమిది కోట్ల రూపాయల అప్పులుండగా వాటిలో ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లు ఇప్పటికే ఎగ్గొట్టినట్లు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి ఇలాంటి వాళ్ళంతా బ్యాంకుల అప్పులు ఎగ్ అప్పులు ఎగ్గొట్టి దర్జాగా దొరల మాదిరిగా బయట తిరుగుతూ ఉండగా అప్పులిచ్చిన బ్యాంకులు ఇలా మూలబడుతున్నాయి మరీ ముఖ్యంగా ఇలాంటి వారు అప్పులు పొందడంలో బ్యాంకుల్లో డెప్యూటీ జనరల్ మేనేజర్లుగా ఆ పై స్థాయిలోనూ పనిచేసేటువంటి అధికారులందరూ కీలకమైనటువంటి పాత్ర పోషించి ఎవరి వాట వారు కొడతారు వీరు కొల్లగట్టేది దోచుకునేది బ్యాంకుల డబ్బు కాదు ప్రభుత్వం డబ్బు అసలే కాదు అది కేవలం ప్రజల డబ్బు బ్యాంకుల్లో ఇంకా ఇలాంటి అప్పులు ఎన్నేసి ఉన్నాయో బ్యాంకు ఆస్తుల నిజ విలువ ఏమిటో ఇప్పుడు అమ్మకానికి పెట్టినప్పుడు బయటపడుతుంది అయితే కేవలం నష్టాల కారణంగానే ఈ బ్యాంకులను విక్రయిస్తున్నారా అదే నిజమైతే వాటిని నివారించడం అంత పెద్ద కష్టమైన పని కాదేమో ప్రైవేటు వాణిజ్య బ్యాంకులను ఏ లక్ష్యంతో అయితే జాతీయం చేశారో ఆ లక్ష్యాలు నెరవేరినట్లేనని మోడీ ప్రభుత్వం భావిస్తోందా లేక ఆ లక్ష్యాలను వదిలేయాలని భావిస్తోందా అన్నది కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్నే ఇందుకు సంబంధించినటువంటి అన్ని అంశాలు ఈరోజు స్ట్రైటాక్ చర్చా కార్యక్రమంలో చర్చిద్దాం ఇక ఈ చర్చలో పాల్గొనేందుకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ బిఎస్ రాంబాబు ఆర్థిక విశ్లేషకులు శ్రీ కొండూరి వీరయ్య మందపాటి రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ వీరయ్య గారు మరికొద్ది నిమిషాల్లో ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొంటారు రాంబాబు గారు నమస్కారం నమస్కారం సార్ నా వాయిస్ వినపడుతుందా మీకు మీ వాయినిపిస్తుంది మీకు క్లియర్ సార్ క్లియర్ సార్ మరో నాలుగు బ్యాంకులని నాలుగు బ్యాంకులని జాతీయం చేయాలని మోడీ ప్రభుత్వం సంకల్పించింది నాలుగు ప్రైవేట్ నాలుగు ప్రభుత్వ రంగ సారీ క్షమించాలి నాలుగు నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటైజ్ చేయాలంటే అమ్మకానికి పెట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించింది ఇవి కాకుండా మరో రెండు బ్యాంకులను కూడా పెద్ద బ్యాంకులను కూడా నిర్ణయించాలి అనేటువంటిది అమ్మకానికి పెట్టాలి అనేటువంటిది కూడా ఆలోచన ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఈవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా కొంత స్టేక్ని వదులుకోవాలని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది బ్యాంకులు నేషనలైజ్ చేసినప్పుడు ఏ లక్ష్యంతో అయితే నేషనలైజ్ చేశారో ఆ లక్ష్యాలు నెరవేరాయి అని మోడీ ప్రభుత్వం భావిస్తుందా లేకపోతే ఆ లక్ష్యాలన్నింటినీ గాలికి వదిలేసేయాలని భావిస్తుందా మీరు అడిగినటువంటి ప్రశ్నని ఒక్కసారి కనుక మనం వెనక్కి వెళ్తే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో బ్యాంకుల జాతీయకరణ చేసినప్పుడు ఒకే ఒక పొలిటికల్ పార్టీ బ్యాంకుల జాతీయకరణ అపోజ్ చేసింది ఒకే ఒక వ్యక్తి సారథ్యంలో ఆ ఒకే ఒక పొలిటికల్ పార్టీ ఇవాళ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అప్పుడు ఉన్నటువంటి జనసంఘ పార్టీ వ్యక్తులకి విషయానికి వస్తే వాజ్పాయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే చెప్పాడు బ్యాంకుల జాతీయకరణకు వ్యతిరేకంగా మేము సుప్రీంకోర్టులో కూడా కేసు ఫైల్ చేసినాము తర్వాత ఆర్డినెన్స్ ద్వారా బ్యాంకులు జాతీయకరణ చేసినారు మా పార్టీ సిద్ధాంతం బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రైవేట్ రంగంలో మాత్రమే బ్యాంకులు ఉండాలి అనేటటువంటిది చెప్పగానే చెప్పారు చాలా క్లియర్ గా చెప్పేసినారు అంచేది వాళ్ళ ప్రయోజనాలు సంపూర్ణంగా సిద్ధించినాయా లేదా అసలు ఈ క్వశ్చన్ వాళ్ళకి రెలవెంట్ మనకి రెలవెంట్ వాళ్ళకి రెలవెంట్ ఎందుకని అంటే వాళ్ళది ఇది రాజకీయ పరమైన నిర్ణయం ఇది అవును రాజకీయ పరమైన నిర్ణయం కాబట్టి ఆనాడు అపోజ్ చేసినటువంటి రాజకీయ పార్టీ ఈనాడు సంఖ్యా బలంతో మంద బలంతో ఎక్కువ మంది వాళ్ళ పార్లమెంట్ లో ఉన్నారు కాబట్టి బరి తెగించి వాళ్ళ ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని పరివేట పరం చేస్తున్నారు బరి తెగించి ఇది నేను చాలా కాన్షియస్ గా యూజ్ చేసినటువంటి ఇప్పుడు మనం కనుక విషయానికి వస్తే ప్రభుత్వ రంగంలో బ్యాంకులు అనేటటువంటిది గత యాభై రెండు సంవత్సరాల కాలంగా మాత్రమే ఈ దేశం మనం చూస్తున్నాం ప్రభుత్వ రంగంలో అనేక బ్యాంకులు ఉంటాయి యాభై రెండు సంవత్సరాల కంటే ముందు దాదాపు నూట యాభై నూట డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో బ్రిటిషర్స్ కాలంలో కానీ ముందు కానీ బ్యాంకింగ్ రంగం అంతా ప్రైవేట్ రంగం చేతిలోనే ఉండేది కొత్త కాదు మనకి వాళ్ళు ఇవాళ ఆ ప్రైవేట్ రంగం చేతిలో బ్యాంకులు ఉండటం వలన దేశం యొక్క ఆర్థికంగా అభివృద్ధి చెందటం అన్నది ఇంపాసిబుల్ అనుకున్నారు కాబట్టి అప్పుడున్నటువంటి వామపక్ష పార్టీలు కాని అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాని ఇదంతా కూడా నేషనలైజ్ చెయ్యాలని చెప్పి తలచేయాలి కాబట్టి పార్లమెంట్ లో దీన్ని అడాప్ట్ చేశారు ఇది అయితే ఈ యాభై రాంబాబు గారు ఆ క్రెడిట్ ని కొంచెం ఇందిరాగాంధీ గారికి ఇవ్వండి బ్యాంక్లో నేషనలైజ్ చేసినటువంటి ఖ్యాతి కొంచెం ఇందిరాగాంధీకి ఇవ్వండి అంటున్నాను కొద్దిగా కాదు వందకి వంద శాతం ఆవిడకే ఇవ్వాలి ఓకే ఓకే కాదనంటే లేదు దాంట్లో ఓకే ఓకే అయితే ఆవిడ ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆ కొన్ని కొన్ని శక్తులు పార్లమెంట్లో చాలా దోహదపడ్డాయి బైక్ కరెక్ట్ అందుచేత ఒక కెప్టెన్ గా ఒక ప్రధానమంత్రిగా వారి నిర్ణయం తీసుకున్నా అనేక మంది ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు ఇప్పటికీ పార్లమెంట్ లో ఉన్నాయి ఇప్పటికీ కూడా ఆ కంపారిజన్ లో కూడా రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి స్టాటిస్టికల్ డేటా కనుక చూస్తే కమ్యూనిటీల చేతుల్లో అంటే టాటాల చేతుల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోయంకాల చేతుల్లో యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ చెట్టిఆర్ల చేతుల్లో ఇండియన్ బ్యాంక్ చెట్టిల చేతుల్లో సిండికేట్ బ్యాంక్ అంటే కొన్ని కొన్ని వ్యాపార వర్గాల కమ్యూనిటీల చేతుల్లో మాత్రమే బ్యాంకులు ఉంటే వాటిని తీసుకెళ్లి జాతీయ పరం చేసి ప్రభుత్వాల యొక్క పాలసీలు ఇంప్లిమెంట్ చేసి ఒక ప్రధానమైన టూల్ కింద ప్రభుత్వ రంగ బ్యాంకులు నడిపించినారు ఈ రోజున మనం చూస్తే నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ లో కేవలం నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల డిపాజిట్లు మాత్రమే ఉండేటటువంటి ప్రైవేట్ రంగ బ్యాంకు లో ఇవాళ ఒక కోటి ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల డిపాజిట్స్ ఉన్నాయి ఎవరెందుకు ఎందుకని వచ్చినాయనంటే ప్రజలందరికీ కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది కాబట్టి వారి యొక్క డిపాజిట్లు ఉన్నాయి ఇందాక మీ మాటల్లో మీరు చెప్పారు ప్రభుత్వాల డిపాజిట్స్ దీనిలో ఒక్క రూపాయి కూడా లేదు అట్లాగే బ్యాంకుల్ని మోసం చేసినటువంటి అనేక మంది చౌదరి పేర్లు చెప్పినారు సో వాళ్ళకి గానీ లేదా ఇండస్ట్రియల్ హౌసెస్ కానీ కార్పొరేట్ రంగం కానీ ప్రపంచంలో అత్యంత ఐదు ధనవంతులు ఎవరైతే ఈ దేశంలో ఉన్నారో వారికి గానీ ఒక్క రూపాయి డిపాజిట్ కూడా లేదు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఎందుకు చాలా ఆసక్తికరమైన ఒక్క రూపాయి డిపాజిట్ కూడా లేకుండా వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకోగలిగారు బాగుంది అదే కదా ఇక్కడ ఇక్కడ వచ్చిన ఈ ఈ రాజకీయ పరమైనటువంటి వేధింపు ఏదైతే ఉందో ఇవాళ మోడీ గవర్నమెంట్ ఏం చెప్తోంది లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్ బట్ రివర్స్ లో మోర్ గవర్నమెంట్ లెస్ గవర్నెన్స్ ఇక్కడ అయింది అది అందుకనే రఘురామరాజన్ గారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్నప్పుడు గవర్నర్ గా ఉన్నప్పుడు దిగిపోయినప్పుడు కాదు గవర్నర్ గా ఉన్నప్పుడు వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటంటే బ్యాంక్ బ్యాలెన్స్ షీట్స్ క్లీన్ చేయటం వల్ల పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ఎన్పిఏలు అయినాయి ఈ ఎన్పిఏ అయినటువంటి వ్యక్తులు వాళ్ళు విల్ఫుల్ డిఫాల్టర్స్ అయినా మరొక రూపంలో డిఫాల్టర్స్ అయినా వారి మీద అన్ని చర్యలు మేము తీసుకోగలుగుతాం కానీ క్రిమినల్ చర్యలు తీసుకోవడం జైళ్లలో పెట్టడం ప్రభుత్వాలు మాత్రమే చేయాలి ఈ ప్రభుత్వాలు తప్ప మీద చేస్తున్నాయి వాళ్ళ మీద చర్యలు తీసుకుని ప్రజల డబ్బుని సంరక్షించడం అనేసి మిగతా కార్యక్రమాలు అన్ని చేస్తూ ఇవాళ ఎవరెవరైతే బ్యాంకుల్ని మోసం చేసినారో వాళ్ల చేతుల్లోనే తీసుకెళ్లి బ్యాంకులు పెట్టేస్తున్నారు రేపొద్దు ఇదే చూజనా చౌదరి ఇదే లగడపాటి చౌదరి లేకపోతే వీళ్ళే మళ్ళీ బ్యాంకులకు కొంటారు ఎందుకంటే బ్యాంకుల్లో మూలధనం ఎక్కువ లేదు మొత్తం ఇవాళ పన్నెండు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ప్రభుత్వాల యొక్క పెట్టుబడి చూస్తే యాభై వేల కోట్ల కంటే మించి లేదు ఆ యాభై వేల కోట్ల రూపాయలు ఇవాళ ఒక్క వ్యక్తిగా దాన్ని పర్చేజ్ చేయగలుగుతారు మొత్తం పన్నెండు బ్యాంకులు సో ఈ వాళ్ళ ఈ ప్రభుత్వాల యొక్క ఈ రాజకీయ పరమైన నిర్ణయం అంటే ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు బ్యాంక్స్ వైబుల్ కాదని వాళ్ళని చెప్పమనండి ఈ పన్నెండు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో ఒక్క బ్యాంక్ అయినా ఆపరేటింగ్ లాస్ లో ఉందా అన్ని కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ లో ఉన్నాయి కానీ ఇవాళ ఇచ్చినటువంటి రుణాలు తిరిగి రాకపోవటం వల్ల హై ప్రొవిజనింగ్ చేయటం వల్ల మాత్రమే బ్యాంకులు నికర నష్టాన్ని చూపిస్తున్నాయి అని ఇవాళ ముక్కు పిండి ఏ వ్యక్తులైతే మోసం చేస్తున్నారో వాళ్ళ వ్యక్తిగత ఆస్తులను జప్ మానేసి వాళ్ళని ప్రధానమైనటువంటి ప్రజోపయోగ సంస్థల్లో ఉండకుండా చేయటం మానేసి వాళ్లే పార్లమెంట్ మెంబర్లు వాళ్లే అసెంబ్లీ మెంబర్లు వాళ్లే మంత్రులుగా చేయటం ఇటువంటి కార్యక్రమాలు మానేసి వారి మీద క్రిమినల్ చర్యలు చేపట్టినప్పుడు మాత్రమే ఈ బ్యాంక్ రంగం బాగుపడుతుంది అదర్వైజ్ ఇవాళ ప్రైవేట్ రంగం పేరుతో మేక్ ఇన్ ఇండియా అన్నారు స్టార్ట్అప్ ఇండియా అన్నారు ఇవాళ సేల్ ఇండియా అన్నారు ఇవాళ ఇండియాని అమ్మేయటం అనేటటువంటిదే వీళ్ళకద్ద ఇన్సూరెన్స్ రంగాన్ని ఓపెన్ అప్ చేసేసినారు ఇవాళ నలభై తొమ్మిది శాతం నుంచి డెబ్బై ఆరు శాతానికి తీసుకెళ్ళిపోయినారు ఇరవై నాలుగు శాతం మాత్రమే ప్రభుత్వాల పెట్టుబడి డెబ్బై ఆరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ని డిజైన్ వేస్ట్ చేస్తున్నారు ఎల్ఐసి కి నలభై లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఒక పది శాతం అమ్మితే చాలు నాలుగు లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తారు రేపొద్దున్న ఎల్ఐసిని ప్రైవేట్ చేస్తారు ఇవాళ పన్నెండు బ్యాంకుల్లో మన ఇరవై లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో లో చెప్పారు నాలుగు నాలుగు బ్యాంకులు మాత్రమే ఉంచుకుంటాం మిగతా ఎనిమిది బ్యాంకులు నమ్మేస్తాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ ఈ నాలుగు పేర్లు ఏదైతే మీడియా లీక్ చేసిందో ఇది నాలుగు పేర్లు కాదు మొత్తం పన్నెండు బ్యాంకుల్ని ప్రైవేటైజ్ చేస్తారు వీళ్ళు రాజకీయ పరమైన సిద్ధాంతమే ఇది అందుకని ఇవాళ విశాఖపట్నం ఎయిర్ మన స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేసిన లేదా బ్యాంకులు ప్రైవేటైజ్ చేసినా ఇన్సూరెంగాన్ని రంగాన్ని ప్రైవేటైజ్ చేసినా మొత్తం దేశాన్ని అమ్మేయడానికి మాత్రమే కట్టుబడి ఉన్నారు తప్పిస్తే ఫైనాన్షియల్ గా ఏ రకమైన ఉపయోగం ఈ ప్రభుత్వంతో లేదు అందుకని వాళ్ళ బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రావిడెంట్ ఫండ్లు పెన్షన్లు ఇవన్నీ కూడా ప్రైవేట్ పరమే వీళ్ళు చేసేది ప్రైవేట్ రంగాన్ని మాత్రమే నమ్ముకుంటున్నారు అందుకని ఈ వ్యవస్థ కనుక మారాలి అని అంటే తప్పనిసరిగా ప్రభుత్వ రంగంలోనే బ్యాంకులు ఇస్తూ ప్రభుత్వాల యొక్క స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఒక మాట ఒక ఎగ్జాంపుల్ చెప్తా జనధన ఖాతాలు అనేటటువంటిది పాపులర్ చేసినారు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మాత్రమే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ కాబడ్డాయి ఇవాళ ప్రజల యొక్క ఎకనామికల్లీ హైలీ ఇంబ్యాలెన్స్ సొసైటీ ఇక్కడ ప్రపంచంలో అత్యధిక ధనవంతులు ఈ దేశంలో ఉన్నారు రెండో పూట తిండి లేని వాళ్ళు యాభై కోట్ల మంది ఉన్నారు ఇవాళ సో వీళ్ళ గురించి ఎకనామికల్లీ ఇంబాలెన్స్డ్ ప్రివే అన్ప్రిలేజ్డ్ సొసైటీని పైకి తీసుకురావటం అనేసి ఇవాళ బ్యాంకుల్ని ప్రైవేట్ పరం చేసి ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేట్ పరిపరం చేసి ప్రైవేట్ రంగంలో ఉన్న ఇండస్ట్రియల్ హౌసెస్ మాత్రమే వాళ్ళ ఆస్తులను పెంచుకోవడానికి వీళ్ళు ఒక ప్లాన్ వేసినారు అంచేది వాళ్ళ దేశంలో దేశం పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని అపోజ్ చేయాల్సిందే ఈ ప్రైవేట్ రంగం పాలసీని వెనక్కి సరిదిద్దాల్సిందే కాంగ్రెస్ పార్టీ లాంటి వ్యక్తులు ఇవాళ చాలా వీకెన్ అయినా కూడా బలాన్ని పుంజుకుని వాళ్ళ ఉద్యోగస్తుల పక్కన ప్రజల పక్కన ప్రజా సంఘాల పక్కన నిలబడి రాజకీయ పరంగా వాళ్ళ మద్దతు తెలియజేసినప్పుడు మాత్రమే దాగుతుంది ఆగుతుంది లేదా ఎవరెవరైతే బ్యాంకుల్లో రుణాలు తీసుకుని మోసం చేసినారో వాళ్ళకే బ్యాంకుల్ని అమ్మేయటం అనేది ఖచ్చితంగా దానిలో ఒక రంగం మాత్రం సిద్ధమైందని మాత్రం చెప్తాను ఓకే థ్యాంక్ యూ రాంబాబు గారు